కరోనా కొంప ముంచింది లాక్డౌన్ రోడ్డు మీద నిలబెట్టేసింది చాలామంది ఈ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఉన్న ఉద్యోగాలు ఊడబీక్కొని నడి రోడ్డు మీద నిలబడిపోయారు దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుపుతున్న సర్వేల్లో ఇటువంటి ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి ఎందుకు అంటే అన్లాక్ కొనసాగుతుంది ఐదు దశల లాక్డౌన్ తర్వాత ఇప్పుడు అన్లాక్ వన్ అన్లాక్ టూ కొనసాగుతుంది ఒకసారిగా ఈ అన్లాక్ అయిన తర్వాత ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళాలన్నా మళ్ళీ గతంలో చేసిన ఉద్యోగాల్లో చేరాలి అన్నా సరే బ్రేకులు పడుతున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేవు మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో చేరే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఇటువంటి దానికి సంబంధించి కొన్ని సర్వేలు చెప్తున్న నిజాలు చూస్తుంటే నివ్వెరు వస్తుంది అందరూ నోరెలబెట్టాల్సి వస్తుంది వైరస్ ప్రవే ఎప్పుడైతే వైరస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కబళించేసిందో వెంటనే లాక్డౌన్ కూడా వచ్చింది ఈ మూడు నెలల లాక్డౌన్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయారు అనేది చాలా సర్వేలు చెబుతున్నమాట లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ ప్రధానంగా మే ఈ రెండు నెలల్లో చూసుకుంటే నిరుద్యోగిత రేటు అంటే ఉద్యోగాలు కోల్పోయి ఉపాధాలు ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి రేటు ఇరవై మూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది మే మూడో వారానికి చేరుకునేసరికి ఆ రేటు ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ఒక్క శాతానికి పెరిగిపోయింది తర్వాత జూన్లో లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయడం ప్రారంభించారు ఆర్థిక కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి వ్యాపార అలాగే ఆర్థిక కార్యక్రమాలు మొదలవడంతో క్రమంగా ఈ నిరుద్యోగ శాతం అనేది కాస్తంత తగ్గుతూ ఉంది కాకపోతే అంత పూర్తిగా అయితే క్రమంగా తగ్గిపోయి యథాస్థితికి అయితే రాలేదు వస్తుందనే నమ్మకం కూడా లేదు అనే సర్వేలు చెబుతున్నమాట లాక్డౌన్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో లాక్డౌన్ వల్ల మూతపడ్డ రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఒక రకంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి కాకపోతే మళ్ళీ ఉద్యోగాలను ఉద్యోగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడానికి మాత్రం సంస్థలు ఇంకా చొరవ చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కున్న తర్వాతే మ్యాన్ పవర్ను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అంటే సింగిల్ డిజిట్కు ఒక రకంగా నిరుద్యోగిత చేరుకుంది అనే చెప్పొచ్చు ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా కాస్తంత ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఇరవై ఏడు శాతం నుంచి ఎనిమిది ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి వచ్చిందంటే ఒక రకంగా జూన్లో చాలా వరకు రికవరీ అయినట్టే కాకపోతే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ రేట్ ఉంది అది భవిష్యత్తులో తగ్గచ్చు పెరగచ్చు మొత్తానికి చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు నిరుద్యోగులుగా మిగిలిపోయారు అనేది మాత్రం వాస్తవం అని చెప్తున్నాయి ఈ సర్వేలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి